ఎక్కుతారని భయపడి, రోడ్డు ఎక్కుతారని భయపడి, ఈరోజు వైట్ పేపర్ల పేరుతో రోజుకొక వైట్ పేపర్ అంటావు, రోజుకొక అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నావు, రోజుకొక టాపిక్ డైవర్షన్. ఏ రకంగా కరెక్ట్ ఇది, న్యాయమా మనం చేస్తూ ఉండేది? ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి. వీళ్ళు చేస్తూ ఉన్న వైట్ పేపర్స్లో నుంచి ముఖ్యమైన అంశాలను మాట్లాడతాం. పోలవరం గురించి మాట్లాడారు. అసలు నిజంగా నేను ఒకసారి ఆలోచన చేయాలి, అసలు పోలవరం అనే సబ్జెక్ట్ ఏమిటి అని. పూర్తి డ్యామ్ ఫోటో వేయమ్మా, ఒకసారి చూపించు ఒకసారి. పోలవరం అన్నది, ఇది పోలవరం ప్రాజెక్టు, ఇది స్పిల్వే. అందరూ ఈ ఫోటో ఒకసారి గమనించండి ఒకసారి, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అది అర్థం కావాలి సార్, పోలవరం అనేది ఏమిటి అనేది, ఏం తప్పులు జరిగినాయి అనేది. ఈ పోలవరం అనేది, ఇది పోలవరం ప్రాజెక్టు, ఈ స్పిల్వే ప్రాజెక్ట్. ఈ ముందర మీ ఫోటోలో కనిపించేది స్పిల్వే. ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే, ఆ డ్యామ్ నువ్వు కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి, ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ల ద్వారా నీళ్లు బయటికి రావాలా. అలా రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే, ఫౌండేషన్ స్టోన్స్ ఫౌండేషన్తో ఫౌండేషన్ లెవెల్లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసినాడు. ఎందుకు? మా స్పిల్వే ఫోటో చూపించమా ఒకసారి. ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు. ఇప్పుడు నెక్స్ట్ బా, ఇంకో ఫోటో. అది ఒక వైపున ఆపేసి రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాడు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? వాటర్ ఫ్లోను ఆపి నువ్వు మెయిన్ డ్యామ్ పనులు చేసుకునే స్ట్రక్చర్ను కాఫర్ డ్యామ్ అంటారు. సో కాఫర్ డ్యామ్ అనేది, ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు, తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపున కడుతున్నావు. ఎందుకంటే నీళ్ళు అటువైపు నుంచి రాకూడదు కాబట్టి. మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు. ఈ రెండు కాఫర్ డ్యామ్ స్ట్రక్చర్స్ మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు, దట్ ఈస్ రాక్ ఫిల్డ్ మెయిన్ డ్యామ్ కడతావు. అది డిజైన్. ఈ కాఫర్ డ్యాములు అనేది ఎందుకు కడతావు? ఆ మెయిన్ డ్యామ్ పనులకు నీకు అబ్స్ట్రక్షన్ లేకోకుండా, నీళ్లు రాకుండా పని ఫెసిలిటేట్ చేయడం కోసం నువ్వు కడతావు. ఈ రెండు మెయిన్ కాఫర్ డ్యాములు అనేది నువ్వు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులు పూర్తి చేసిన తర్వాత కట్టాలి. నువ్వేం చేసినావు? ప్రీవియస్ సైడ్కి బామ్మ. స్పిల్వే పనులు పూర్తి కాకుండా, ఫస్ట్ ఫోటోకి బామ్మ. స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టావు. ఒకవేళ ఆ కాఫర్ డ్యామ్ కన్నా నువ్వు కనుక పూర్తిగా కట్టేసి ఉంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి? నీళ్ళు ఎలా పోతాయి బయటికి? స్పిల్వే పనులు పూర్తి కాలా, నీళ్ళు డైవర్ట్ చేయలేవు నువ్వు. నీళ్ళు డైవర్ట్ చేయలేవు నువ్వు ఎందుకంటే స్పిల్వే పనులు పూర్తి కాలేదు. నువ్వు కాఫర్ డ్యామ్ కన్నా పూర్తి చేసేసిందంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి, ఎలా పోతాయి? సో నీళ్ళు ఎక్కడికి పోతాయి, ఎలా పోతాయి అనే దానికి సమాధానం లేదు కాబట్టి ఏం చేసావు? కాఫర్ డ్యాంలో గ్యాప్లు విడిచిపెట్టేసాం. అదిగో గ్యాప్లు కల్పిస్తావన్నా చూడు. ఆ కాఫర్ డ్యామ్స్లో, రెండు కాఫర్ డ్యామ్స్లో మా మాదిరి గ్యాప్లు విడిచిపెట్టేసాం నీళ్ళు పోవడానికి. మరి నీళ్ళు ఎలా పోతాయి? ఆ గ్యాప్లో నుంచి పోవాలి కదా. సో 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది, 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది. ఎందుకంటే మిగతా చోట కాఫర్ డ్యామ్ అడ్డం ఉంది. స్పిల్వే కప్పన్ను కాల, స్పిల్వే పైపు నుంచి నీళ్లు రావు. సో ఆ రెండు గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది. సో ఏమవుతుంది? 2400 మీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నది, కాఫర్ డ్యామ్ ఉంది కాబట్టి మధ్యలో గ్యాపుల్లో నుంచి పోవాల్సి వచ్చింది. సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది? వెలాసిటీ పెరుగుతుంది, విస్తీర్ణం తగ్గింది, ఆటోమేటిక్లీ వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది? స్కౌరింగ్ జరుగుతుంది.
స్కౌరింగ్ జరిగింది. స్కౌరింగ్ జరిగితే ఏమైంది? కింద 22 మీటర్ల నుంచి 33 మీటర్ల డైఫ్రమ్ వాల్, అంటే కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్ను, ఫౌండేషన్ స్ట్రక్చర్ను డైఫ్రమ్ వాల్ అంటారు. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫౌండేషన్. పైన వచ్చేది కాఫర్ డ్యామ్, కింద వచ్చేది డైఫ్రమ్ వాల్, ఫౌండేషన్. ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి, స్కౌరింగ్ జరిగి. పైగా చంద్రబాబు నాయుడు చేసి తప్పేంది, కాఫర్ డ్యామ్లో ఒక వైపున మొదలుపెట్టినట్టుగానే మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు. రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా మధ్యలో మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు. మెయిన్ డ్యామ్కు సంబంధించిన డైఫ్రమ్ వాల్ కూడా అయిపోయింది. అప్పటికి ఏమైంది? అప్పుడు ఈ స్కౌరింగ్ కాఫర్ డ్యామ్ను ఎత్తింది, మెయిన్ డ్యామ్ డైఫ్రమ్ వాల్ను కూడా ఎత్తేసింది. సో మొత్తం 3 చోట్ల 3 డైఫ్రమ్ వాల్స్ ఈ గ్యాపుల్లో నుంచి నీళ్లు పోవాల్సిన పరిస్థితిలో పోక తప్పలేదు కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కౌరింగ్ వల్ల పూర్తిగా ఎత్తేసింది. అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది చేస్తాడా? మీరే ఆలోచన చేయండి. అందరూ విఘ్నత కలిగిన డిగ్రీలు చదువుకున్న జర్నలిస్టులు మీరంతా. ఒక ప్రాజెక్ట్ కట్టేసరికి ప్రణాళికాబద్ధంగా కట్టాలి. ఫస్ట్ స్పిల్వే అయిపోవాలి, సో దట్ డైవర్షన్ ఆఫ్ వాటర్ కెన్ టేక్ ప్లేస్ వెన్ ద కాఫర్ డ్యామ్ ఇస్ పుట్ ఇన్ ప్లేస్. స్పిల్వే పనులు పూర్తి కాకముందే కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెడతాం. కాఫర్ డ్యామ్ కన్నా పూర్తవుతే స్పిల్వే వైపు నుంచి నీళ్లు మళ్లించే అవకాశం లేదు కాబట్టి కాఫర్ డ్యామ్లో గ్యాప్లు ఇచ్చి పెడతాం. కాఫర్ డ్యాములు 2 పూర్తి కాకమునిపే, స్పిల్వే పూర్తి కాకమునిపే నువ్వు మెయిన్ డ్యామ్ మెయిన్ డ్యామ్ డైఫ్రమ్ వాల్ కూడా కట్టేస్తావు. సో నీళ్లు ఆటోమేటిక్లీ తక్కువ గ్యాప్లో నుంచి వచ్చేసరికి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కౌరింగ్ జరుగుతుంది. సో కిందికి 35 మీటర్ల నుంచి 22 మీటర్లు స్కౌరింగ్. తప్పు ఆయన చేస్తే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పులన్నీ రిపేర్ చేస్తూ అడుగులు పడ్డాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు తీసుకోవడమే చేసిన మొదటి తప్పు. కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారము, వైపీ రియాగనైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కడతామంటే వాళ్ళతో కట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు దీన్ని కాసుల కోసం, కమిషన్ల కోసం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈయన తీసుకున్నాడు. తీసుకుని 2013-2000 ఈయన తీసుకునిందే, ఈయన ప్రభుత్వం వచ్చింది 2019 వచ్చింది, 2014 వచ్చింది, సారీ 2014 వచ్చింది. 2014 ఆయన ప్రభుత్వం వస్తే ఏమంటాడు? 2013-14 సంబంధించిన రేట్స్ ఫ్రోజ్ అంట, ఫ్రీజ్ చేసి ఆ రేట్లకే మేము చేస్తామని ఒప్పుకున్నాడు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఎన్ని రోజులు పడుతుందో ఎవనికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, ప్రాజెక్టు కట్టాల్సిన బాధ్యత మీది అని చెప్పాల్సింది పోయి నేను ఉండి ఎగ్జిక్యూషన్ అథారిటీ నేను కాకపోతే మీరే చేయండి కానీ ప్రాజెక్టు మీరే కట్టాలని చెప్పాలి కానీ రేట్లు ఎవడన్నా ఫ్రీజ్ చేస్తాడా? 2023-24 రేట్లు మాత్రమే నేను తీసుకుంటానని ఫ్రీజ్ చేసినాడు. అది ఇంకొక తప్పు చంద్రబాబు చేసింది. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేయడమే కాకుండా ఏం చేశాడు? దీంట్లో సబ్ కాంట్రాక్టర్లు ఏమైనా తీసుకొచ్చాడు, పని ఈయన వర్కులు తీసుకుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్కులన్నీ అక్కడ చేయాల్సిన స్పిల్వే వర్కుల్లో కాంక్రీట్ వర్కులు కాబట్టి రేట్లు మిగలవని చెప్పి, కాంక్రీట్ వర్కులు డబ్బులు మిగలవని చెప్పి, ఇదైతే అర్త్ వర్క్ అని చెప్పి కాంట్రాక్టర్లందరినీ ఇడి తీసినాడు, ఈ పనులు చేయించినాడు. ఇందులో సబ్ కాంట్రాక్టర్లు ఎవరు? ఈనాడు రామోజీరావు వెంకుడు ఒకడు, ఒక ఆయన ఈనాడు రామోజీరావు వెంకుడు సబ్ కాంట్రాక్టర్ ఒకరు, ఇంకొక ఆయన ఎవరు? యనమల రామకృష్ణుడు వెంకుడు. ఇవన్నీ నేను చెప్పేటి వాస్తవాలు అవునా కాదా ప్రశ్నించండి మీరందరూ కూడా. నేను చెప్పేటి వాస్తవం అవునా కాదా ప్రశ్నించండి మీరందరూ కూడా. ఆరోపణలు చేయడం లేదు నేను, సరైన ఆధారాలతో ఆరోపణలు చేస్తూ ఉండా. మనం చేసేది కరెక్టేనా అని చెప్పి ఆలోచన చేసే కార్యక్రమం చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు స్పిల్వే వర్కులు ఎందుకు చేయలేదు? స్పిల్వే వర్కులు కాంక్రీట్ వర్కులు, గేట్ వర్కులు కాబట్టి డబ్బులు మిగలవు కాబట్టి, ఇక్కడైతే అర్త్ వర్క్ కాబట్టి ఇక్కడ చేసినాం. ఈ అర్త్ వర్క్లలో ఎవరు కాంట్రాక్టర్లు? రామోజీరావు వెంకుడు ఒక ఆయన, నవభారత్ ఆయన, నేను పేరు నవభారత్ నవయుగ ఇంకొక ఆయన యనమల రామకృష్ణుడు వెంకుడు. ఏంటి సబ్ కాంట్రాక్టర్ల కింద వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పనులు చేయించు?
ఇంత ఇంత దారుణంగా డిలే జరిగితే మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాం? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాము? మనం రాగానే అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పిలిచి 865 కోట్ల రూపాయలు ఆదా చేస్తూ కాంట్రాక్టర్ను మార్చి వెంటనే స్పిల్వే పనులు, ఈ పనులు కాదు స్పిల్వే పనులు, ఓవరాల్ కేంద్ర ప్రభుత్వానికి మిగిలిచ్చిన 865 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా స్పిల్వే పనులు పూర్తి చేశాం, స్పిల్వే అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినాం, స్పిల్వే గుండా నీళ్లు పోయేట్టుగా స్పిల్వే పనులు అన్నీ కూడా పూర్తి చేసినాం. అప్రోచ్ ఛానల్లో దిగువ కాఫర్ డ్యాము ఎగువ కాఫర్ డ్యాములోని గ్యాపులకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం, ఎంత మనం చేసినాం. తర్వాత ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యాముకు సంబంధించి దానికి సంబంధించిన కాంక్రీట్ గ్యాప్స్లో కాంక్రీట్ వర్క్ పూర్తి చేసినాం, కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం. హైడెల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సొరంగాలు పూర్తి చేసినాం. ఇవన్నీ మనం చేశాం కాబట్టే 2021 జూన్ 11వ తారీఖున గోదావరి నదిని ఒక చారిత్రాత్మిక ఘట్టం మళ్లించాం స్పిల్వే మీద నుంచి. దీనివల్ల 2022 జులై 16న గోదావరి చరిత్రలో 26 లక్షల క్యూసెక్స్ వరద వచ్చినా కూడా కాఫర్ డ్యామ్ ఏమీ కాలే, స్ట్రక్చర్ నిలబడింది, నీళ్లు పోవడానికి ఇబ్బంది లేదు, స్పిల్వే గుండా నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చినాయి. మనం ఇప్పుడు స్టేజ్ సెట్ చేసినాం. ఇప్పుడు ఆ డయఫ్రమ్ వాల్ ఏదైతే మెయిన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఎర్త్ ఫిల్ రాక్ డ్యామ్ ఏదైతే ఉందో, ఆ డ్యాముకు సంబంధించి డయఫ్రమ్ వాల్ కూడా కోసుకొని పోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త డయఫ్రమ్ వాల్ కట్టాలన్నా లేకపోతే కోసుకొని పోయిన డయఫ్రమ్ వాల్ ఎక్కడైతే కోసుకొని పోయిందో అక్కడ రిపేర్ వర్కులు చేయాలా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు దానికి ఆమోదం తెలిపితే ఆ వర్కులు ఇమీడియట్లీ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది పని. ఇది వాస్తవం అయితే నువ్వు చేసేది ఏంది? చేయాల్సిన పని ఏది చేయకుండా, ప్రణాళికాబద్ధంగా ఏది జరిపించకుండా, నీ స్వార్థం కోసం, నీ కాంట్రాక్టర్లతో కమిషన్ల కోసం అర్త్ వర్క్ అయితే బాగా మిగులుతుందని చెప్పి ఫస్ట్ ఆ వర్కులన్నీ చేసేసి కాంక్రీట్ వర్కులు అయితే డబ్బులు మిగలవని చెప్పి కాంక్రీట్ వర్కులు పక్కన పెట్టేసి నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికోసం నువ్వు మన వేరే వాళ్ళ మీద ఏలెత్తి చూపిస్తూ ఉన్నావు. ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఇచ్చింది వైట్ పేపరా లేకపోతే తప్పుడు పేపరా, నేను చెప్పేటి ఫ్యాక్ట్ పేపరా కాదా అనేది మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఇసుక గురించి మాట్లాడాడు, ఇంకోటి ఏదో వైట్ పేపర్ అన్నాడు, ఇంకోటి ఇంకో టాపిక్ డైవర్ట్ చేసేది, ఇంకోటి ఇస్కే అన్నాడు. సరే, ఇస్కేకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం. రాష్ట్ర ప్రభుత్వం పిలిచారు ఆ టెండర్లు ట్రాన్స్పరెన్సీ హైయెస్ట్ ఆర్డర్లో పెట్టడం కోసం. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం. ఆ టెండర్లలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, అదే అందరికీ తెలిసేటట్టుగానే టెండర్లు జరిగినాయి. ఆరోపణలు చేసే ప్రతి ఒక్కడు కూడా ఎవడైనా కూడా ఇంక్లూడింగ్ ఈనాడైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, ఈ నవయుగా వాళ్ళ ద్వారా లేక ఇలా వ్యయంకుల ద్వారా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, వీళ్ళందరి కాంట్రాక్టర్ల ద్వారా అత్యంత ట్రాన్స్పరెంట్గా టెండర్లకు పిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ట్రాన్స్పరెంట్గా 765 కోట్ల రూపాయలు 2 కోట్ల మెట్రిక్ టన్నుల మినిమం గ్యారంటీ పెడుతూ 765 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టేట్టుగా